దేశం మొత్తం శ్రీరామ శ్రీరామనామస్మరణతో మారుమోగిపోతోంది రామజన్మభూమిలో శ్రీరాముడి గుడి అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది రెండు వేల ఏళ్లు చెక్కుచదరకుండా నిలిచిపోయేలా గొప్ప ఇంజనీర్లు శిల్పకళాకారులు కష్టపడి ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు మరి కట్టేది రామాలయం ఒక్కేది రాముడికే కదా ఆ రాముడి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు చెక్కారంటే మాత్రం ఆ అదృష్టం ప్రముఖ విగ్రహ శిల్పి ప్రఖ్యాత శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజుకు దక్కిందని చెప్పొచ్చు గర్భగుడిలా ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం తయారీ కోసం దేశంలోని ప్రముఖ శిల్పుల సాయం తీసుకుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గర్భగుడిలో స్థాపించేందుకు అద్భుతమైన దేవుడి విగ్రహంలో దైవత్వం ఉట్టిపడేలా చేయాలని కోరింది ట్రస్టు దేశంలోని ప్రముఖ శిల్పులు ఈ పనికి పునుకున్న అందులో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కూడా ఒకరు ఈయన శిల్పాలు ఇక అరుణ్ యోగిరాజ్ తో పాటు మరికొంతమంది రాముడి విగ్రహాన్ని చెక్కారు అయితే వాటిలో గొప్ప విగ్రహాన్ని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చివరకు అన్ని పరిశీలించిన తర్వాత గొప్పగా దైవత్వం ఉట్టిపడేలా తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ చేస్తామని ప్రకటించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ర అంతేకాదు ఆయన చెక్కిన విధానంపై కూడా ట్రస్టు ముగ్ధులైపోయింది ఆ శిల్పం చూస్తేనే దేవుడి రూపం కనిపిస్తోంది చూడగానే మొక్కేలా అద్భుతంగా ఉంది ఆయన చూపించిన ఏకాగ్రత వల్లే ఎంత గొప్ప శిల్పం ప్రాణం పోసుకుంది ఇంకా చెప్పాలంటే శిలకు రాముడిలా ప్రాణం పోశాడని మెచ్చుకుంది ట్రస్టు అంతేకాదు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా అరుణ్ యోగిరాజ్ చెక్కిన గొప్ప రామ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు లో ప్రకటించారు ట్రస్ట్ అన్ని పరిశీలించిన మీదట అరుణ్ చెక్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలియజేశారు దీంతో అరుణ్ యోగిరాజ్ ఒక్కసారిగా దేశంలో సెలబ్రిటీగా మారిపోయారు అసలు ఎవరు ఈ అరుణ్ యోగిరాజ్ అంటూ అంతా వెతకడం మొదలు పెట్టారు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఐదు దశాబ్దాలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైంది అరుణ్ ముత్తాత తాతలు మైసూరు రాజుల కింద గొప్ప శిల్పులుగా పేరు తెచ్చుకున్నారు తండ్రి బసవన్న కూడా గొప్ప లెజెండరీ శిల్పి నాటి ప్రధాని నెహ్రూ కూడా బసవన్న శిల్పకళా నైపుణ్యం చూసి మంత్రముగ్ధులయ్యారు నెహ్రూకు కూడా ఒక గొప్ప శిల్పాన్ని బహుకరించారు ఆయన అలా చిన్నప్పటి నుంచే శిల్పకళను తండ్రి నుంచి నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిన అరుణ్ తండ్రి నుంచి శిల్పకళ నేర్చుకున్నారు అంతేకాదు చదువులో కూడా చురుకే ఎంబీఏ చదివిన తర్వాత రెండు వేల ఎనిమిది నుండి విగ్రహాల తయారీని ప్రొఫెషనల్ గా తీసుకున్నారు ఇక మహా గొప్ప ఆలయ నిర్మాణం కోసం దేవుడి విగ్రహం చెక్కేందుకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలనుకున్నారు ఆయన వెంటనే కర్ణాటకలోని హెగ్ద దేవన కోటలో దొరికే అరుదైన కృష్ణ శిలని ఎంచుకున్నారు అరుణ్ ఎందుకంటే ఈ శిల విగ్రహం తయారీకి అనువుగానే కాదు కళాకాలం నిలబడుతోంది పైగా షైనింగ్ ఉంటుంది అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది చెక్కే సమయంలో ఏమాత్రం గట్టిగా ఉలిదెబ్బ పడినా కూడా ఆకృతి కోల్పోయే ఛాన్స్ ఉంది అందుకే పెద్ద రాయని శిలపంగా తీసుకున్నారాయన ఇక కృష్ణశిలను ఎంచుకోగానే తల్లి సరస్వతి పూజలు చేశారు ఆ తర్వాత కొంత భాగం ఇంటికి తెచ్చుకొని తన కొడుకు మొదలు పెట్టిన ఈ విగ్రహ తయారీ యజ్ఞాన్ని ఆశీర్వదించాలని రాముడిని కొలిచింది ఆ తర్వాత భార్య విజేత యోగిరాజ్ అలాగే పిల్లలకు దూరంగా వెళ్లిపోయారు అరుణ్ యోగిరాజ్ ఆరు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి నిష్టతో ఏకాగ్రతతో పనిచేశారు ముందు రాముడి బాల విగ్రహం అంటే రాముడికి బాలుడి పోలికలు ఉండేందుకు పేపర్ మీద ఎన్నో వందల రకాల రూపాలను డ్రాయింగ్ వేసుకున్నారు ఆయన చివరకు తనకు నచ్చిన రూపం ఎంచుకుని ఆరు నెలల పాటు కష్టపడి అద్భుతంగా చెక్కారు ఇక రాముడి విగ్రహం అంటే కేవలం రూపం మాత్రమే కాదు పైన కిరీటం బట్టలు ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేలా చెక్కారు అరుణ్ యోగిరాజ్ చివరకు పూర్తి కాగానే తన శిల్పాన్ని ట్రస్ట్ కు అప్పగించారు విగ్రహం అంటే ఇదేదో చిన్నది అని మీరు అనుకోవద్దు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కిలోల మధ్య బరువు ఉంటుంది దానిని ప్రతిష్ఠించడం కూడా అంత సులువేం కాదు శిల చాలా దృఢమైనది బరువు ఎక్కువగా ఉంటుంది అలాగే శిల్పులకు కష్టమైన శిల ఇది అద్భుతమైన నేచురల్ కలర్ దీని ప్రత్యేకత ఇక శ్రీరామ ట్రస్టు అరుణ్ చక్ర విగ్రహం ఎంపిక చేస్తామని ప్రకటించగానే కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలింది తమ జీవితం ధన్యమైందని ఆనంద బాష్పాలు కార్చారు తల్లి సరస్వతి భార్య విజేత ఇంతకంటే జీవితానికి ఏం కావాలి అరుణ్ చక్ర విగ్రహం కొన్ని తరాల పాటు పూజలు అందుకోబోతోంది ఇది మా అరుణ్కే కాదు మా వంశానికి కూడా గొప్ప గర్వంగా నిలిచే ఘటన మా జీవితాలు ధన్యమయ్యాయంటూ మురిసిపోయారంతా ఆరు నెలల కష్టానికి వేల ఏళ్లు నిలబడే దేవుడి విగ్రహం దక్కిందని చెప్పారు అరుణ్ యోగిరాజ్ పేరు ఇప్పుడంటే చాలా మందికి తెలుసు కానీ ఇంతకు ముందు కూడా ఎన్నో గొప్ప విగ్రహాలు చెక్కారాయన ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాట్యూను చెక్కింది అరుణే బ్లాక్ స్టోన్ తో చెక్కిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంటోంది జీవకళ ఉట్టిపడేలా ఉంటోంది ఇక కేదారినాథ్ లోని శంకరాచార్యుల విగ్రహం కూడా అద్భుతంగా ఉంటోంది కర్ణాటకలోని చుంచన్ కట్టెలో ఇరవై అడుగుల హనుమాన్ విగ్రహం అత్యద్భుతంగా చెక్కారాయన మైసూరు జిల్లా కేంద్రంలోని పదిహేను అడుగుల అంబేద్కర్ విగ్రహం స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం కూడా కళ్ళు చెదిరేలా ఉంటాయి నంది విగ్రహంతో పాటు దేవి విగ్రహం కూడా చూడగానే దండం పెట్టేలా ఉంటోంది ఇక మైసూరు రాజు జయచమ రాజేంద్ర ఒడయార్ విగ్రహంతో పాటు ఎన్నో విగ్రహాలు చెక్కారు వీరి కుటుంబం ఒకటే చెబుతోంది ఒకే మాటను శిల్పకళలో ఆచరిస్తోంది మనుషుల విగ్రహాలు చెక్కితే జీవత్వం ఉండాలి దేవుడి విగ్రహాలు చెక్కితే దైవత్వం ఉట్టిపడాలి అప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెబుతారు మొత్తం మీద అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఆనందంలో మునిగి తెలుతోంది వారి జన్మ ధన్యమైంది జై శ్రీరామ్ మరి మీరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అరుణ్ యోగిరాజ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి